చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. మీరు బుద్ధిగా చదువుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కిచ్చేసి పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్మ ఛానల్. హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ ఆఫ్ యూ. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు పాతగాజాక నుండి సిండియా వరకు ఉన్న మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రెడీ టు వాచ్. సో మనకి పాతగాజాకలో ముఖ్యంగా ఆల్ఫా హోటల్, ప్యారడైజ్ హోటల్, అదేవిధంగా నియో డయాగ్నోస్టిక్స్, జోలకస్ బంగారం షాపు, సో అదేవిధంగా బజార్ ఇండియా. సో చాలామంది వస్తారండి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చి కుంచిమాంబక్ టెంపుల్, సో చాలా ఫేమస్ అండి, గాజువాక గ్రామదేవత. అదేవిధంగా మనకి హ్యాపీ బేకరీ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ట్రెండ్స్ ఉంటుంది. ఇంకా బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర హోటల్, గౌరీ ఫర్నిచర్. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ విమల్ స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ అమరావతి షాపింగ్ మాల్, బర్మా బజార్ ఉంటుంది. ఆ తర్వాత కన్యా శ్రీకన్య కాంప్లెక్స్, సో కన్యా శ్రీకన్య థియేటర్, మూడు థియేటర్లు ఉంటుందండి ఇందులో. ఇంకా ముందుకు వెళ్ళేసరికి మనకి కొత్తగా హలో మొబైల్స్ షాప్ పెట్టారు. అదేవిధంగా మోహిని, మినీ మోహిని, సో మోహిని 70mm అనే మూడు థియేటర్లు ఉంటాయి. ఇటు సైడ్ మనకి ఖజానా, ఖజానా పక్కన లక్ష్మీ, లక్ష్మీకాంత్, విసిఎస్ అనే థియేటర్స్ ఉంటాయండి. ఓప్టెక్స్ అనేది దాని పక్కన ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనకి వైభవ్ షాపింగ్ మాల్, సో చూసారా వెళ్ళిపోయింది. ఇంకా మనకి ముందుకు వెళ్తుంటే సో చాలా అంటే చాలా షాప్స్ అనేవి, చిన్న చిన్న షాప్స్, సో బట్టల షాప్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఇంకా షాపింగ్ మాల్ స్టార్ట్ అవుతుంది. కేఎల్ఎం షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్, అదేవిధంగా లక్కీ షాపింగ్ మాల్, సో చాలా ఫేమస్ అండి. ఆర్ఎస్, ఎస్ఆర్ కూడా పక్కన ఉంటుందండి. ఇకపోతే మంగళగిరి కాంప్లెక్స్ కూడా పక్కనే ఉంటుందండి. జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్. ఇంకా ఇదంతా కూడా కొత్త గాజువాక అండి. ఈ కొత్త గాజువాకలో మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పై ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటాయి. ఇంకా ఇక్కడ నుండి చూస్తే మనకి హేలాపూరి నేతి బిర్యానీ చాలా బాగుంటుంది. ఇక్కడ బొమ్మనా బ్రదర్స్ చాలా అంటే చాలా ఫేమస్ మనకి గాజువాక జంక్షన్లో. ఇది గాజువాక జంక్షన్ అండి, కొత్త గాజువాక జంక్షన్. ఇది మార్నింగ్ మటుకు ఫుల్ రష్గా ఉంటుంది. మీరు 7 to 8:30, 9 వరకు మటుకు ఇది అస్సలు ట్రాఫిక్ అనేది ఎంత బీభత్సంగా ఉండదంటే అంత బీభత్సంగా ఉంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock కనుక. ఇకపోతే ఇక్కడ మనకి సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షాప్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి మార్కెట్ ఏరియా అండి. సో ఇక్కడ మీకు మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ మనకి సో కొత్త గాజువాక మార్కెట్ అంటారు దీన్ని, చూడండి ఆల్రెడీ మార్కెట్ అనేది. సో ఇక్కడ చాలా బాగా సేల్స్ అవుతాయన్నమాట. ఇంకా తర్వాత పోతేసరికి మనకి కొత్త గాజువాక తర్వాత మనకు వచ్చేది జింక్, జింక్ గేట్ అంటారండి. సో ఇది మనకి 400 బస్ అన్నమాట. సో మనకి ఈ రూట్ని 400 రూట్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే పాత గాజువాక నుండి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తుంది డాక్ యార్డ్ మీదుగా. సో చూడండి ఎంత బాగుందో రోడ్డు, చాలా నీట్గా ఉంది. సో స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత మనకి రోడ్స్ అనేవి చాలా అంటే చాలా నీట్గా చేశారు. సో ఈ పక్కన మనకి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఉంటుందండి గాజువాకకు సంబంధించి. ఇక ఇటు సైడ్ వచ్చేసరికి దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. అదిగోండి దుర్గాదేవి టెంపుల్. మార్కెట్ ఎంతవరకు ఉంటుందండి. సో తర్వాత మనకి వచ్చేది ఆంజనేయ స్వామి టెంపుల్, సో గాజువాక డిపో అంటారండి. సో గాజువాక డిపోకి ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. సో చూసారా అగొండి విగ్రహం వస్తుంది. సో ఎంత పెద్ద విగ్రహం అంటే సో చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. సో మీకు చూపిస్తాను చూడండి, ఫ్రంట్ నుండి కూడా చూపిస్తాను. సో చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఆంజనేయ స్వామి గుడి అండి. సో ఈ గుడి ప్రతి మంగళవారం మరియు శనివారం చాలా అంటే చాలా రష్గా ఉంటుంది, మిగిలిన టైంలో చాలా ఖాళీగా ఉంటుంది. ఈ పక్కన మనకి దుర్గాదేవి టెంపుల్ ఉంటుందండి. సో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ చాలా అంటే చాలా భక్తులు వస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. దీని తర్వాత మనకు వచ్చేది గాజువాక డిపో. సో ఐఎన్ఎస్ ఎక్సెలా అనేది మనకి ఇక్కడ ఉందండి. సో అదొక ప్రత్యేకత. ఇది మనకి గాజువాక డిపో. ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పాస్ని రెన్యువల్ చేసుకోవాలి. సో ఇది గాజువాక డిపో బస్ స్టాప్. ఇంకా ముందుకు మనకు వెళ్తున్న కొలది ఇక్కడ సాయిబాబా టెంపుల్ అండి, చాలా ఫేమస్. సో మొత్తం అన్ని టెంపుల్స్ కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటాయండి. సో ఇక్కడ ఒక సాయిబాబా గుడి, నెక్స్ట్ అదేవిధంగా కోరమండల్ గిరి దగ్గర కూడా ఒక సాయిబాబా గుడి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను.
సో ఇక్కడ హెచ్పిసిఎల్ సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతుంటాయి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రౌండ్లో. సో చూడండి మనకి రోడ్ అనేది ఎంత విశాలంగా ఉందో. సో చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే సో దిస్ ఈజ్ ఎర్లీ మార్నింగ్, అందుకే ఎర్లీ మార్నింగ్ కనుక మనకు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది మాట రోడ్డు. ఇక్కడ ఒక మనకి చర్చ్ ఉంటుందండి, ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఈ పక్కన మనకి హోండా షోరూమ్ ఉంటుంది, సర్వీస్ సెంటర్. దీని తర్వాత మనకు వచ్చేదే లిఖితా థియేటర్. సో మనకి గాజువాకలోని ఏ మూవీస్ అయితే ఆడతాయో ఇక్కడ కూడా మనకి అవే మూవీస్ ఆడతాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక థియేటర్ మాత్రమే ఉంది. సో కొత్త మూవీస్ ఒక 3 రోజులు లేదంటే వారం రోజులు ఇక్కడ ఆడేసి సో వేరే కొత్త మూవీ వస్తుందన్నమాట. సో లిఖితా థియేటర్ సో చాలా అంటే చాలా ఫేమస్. ఇది దిల్ రాజు తీసుకున్నాడు, ఒకప్పుడు దీన్ని అజంతా థియేటర్ అనేవారు, ఇప్పుడు దీన్ని లిఖితా థియేటర్గా పేరు మార్చి సో దీన్ని ఏంటంటే మనకి చాలా బాగా చేశారన్నమాట. ఇండియన్ ఆయిల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి, అది కొన్ని లిఖితా థియేటర్ SVC అంటారు. ఇంకా ఇదంతా కూడా కోరమండల్ ఏరియా అండి. సో ఈ కోరమండల్ ఏరియాలో రైట్ సైడ్ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది. సో SBI ATM. సో మీకు కోరమండల్ గేట్ అంటారు దీన్ని. సో కోరమండల్ లోపలికి వెళ్తే మనకి కోరమండల్ అనేది వస్తుంది. ఇంకా దీని తర్వాత మనకు వచ్చేది శ్రీహరిపురం బస్ స్టాప్, శ్రీహరిపురం అండి. సో చాలా ఫేమస్ అండి శ్రీహరిపురం కూడా, ఎందుకంటే గాజువాక తర్వాత మనకి అన్ని ఐటమ్స్ దొరికేది శ్రీహరిపురం. సిండ్రెల్లా ప్రిన్స్ సిండ్రెల్లా అండి. సో మనకి గాజువాక హీరో నటించాడు కదా, సో ఆ ప్రిన్స్ వాళ్ళ షాప్ అండి, అందుకే ప్రిన్స్ సిండ్రెల్లా అని పెట్టారు దానికి. ఇక మనకి శ్రీహరిపురం వస్తామండి. ఈ శ్రీహరిపురంలో మీరు చూస్తున్న బిల్డింగ్ శ్రీహరిపురం హై స్కూల్ అండి. సో మున్సిపల్ హై స్కూల్ అనమాట, శ్రీహరిపురం మున్సిపల్ హై స్కూల్. ఇది పాత రామాలయం, ఇది రైట్ సైడ్ వచ్చేసరికి కొత్త రామాలయం ఇది ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని షాప్స్ కూడా మనకు గాజువాకలాగే లైన్గా ఉంటాయండి. సో ప్రతి షాప్ కూడా అన్ని షాపులు ఉంటాయి, మనకి ఏ ఐటమ్ అయినా సరే శ్రీహరిపురంలో కూడా దొరుకుతుంది. శ్రీహరిపురంలో దొరకకపోతే అప్పుడు మనం గాజువాకలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా శ్రీహరిపురం తర్వాత మనకి రామకృష్ణాపురం అంటారండి. సో దీన్ని రామకృష్ణాపురం అంటారు. ఇక్కడ మనకి ఒక స్కూల్ అయితే ఉంది, అన్నమ్మ స్కూల్ అని. సో చాలా ఫేమస్ అండి, దాదాపు 2000 మెంబర్స్ వరకు ఈ స్కూల్లో చదువుతారు. ఇదేనండి అన్నమ్మ స్కూల్ గేట్ అన్నమాట. దీని తర్వాత మనకు వచ్చేది HPCL, సో హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. సో మనకి HP సంబంధించిన మొత్తం అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇక్కడే మనకి దొరుకుతాయి. సో రైట్ సైడ్ అయితే HP వాళ్ళది చాలా అంటే చాలా పెద్ద పెట్రోల్ బంక్ ఉందండి. ఇదేనండి చూడండి, సో ఎంత పెద్ద పెట్రోల్ బంక్ అంటే ఒకప్పుడు పాత పెట్రోల్ బంక్ తీసి సో దానికి కొంచెం ముందున కొత్త పెట్రోల్ బంక్ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా HP గ్యాస్ అనేది ఏజెన్సీ ఉందండి. ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఇగోండి HPCL చూడండి, ఎంత పెద్ద HPCL. సో ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట HPCL. ఇక్కడ మనకి సో మొత్తం మొబైల్ షాప్స్ అన్నీ ఉంటాయి. సో మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూడండి ఎంత పెద్ద జెండా అనేది మనకి సో ప్రొవైడ్ చేయడం జరిగిందో. సో చాలా అంటే చాలా పెద్ద జెండా మనకి అక్కడ మనకి త్రివర్ణ వర్ణ పతాకం అనేది మనకి అక్కడ పెట్టారు. సో చూశారు కదా, ఇక్కడ మనకి మల్కాపురం వస్తుందండి. సో ఈ మల్కాపురంలో మనకి SBI ఆంధ్ర బ్యాంక్ రెండు బ్యాంకులు ఉంటాయండి పక్క పక్కనే. అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మల్కాపురం. మల్కాపురం బస్ స్టాప్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. సో అది చాలా మంచి ఏరియా. సో ఎవరిని అడిగినా సరే మనకి చెప్తారు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ గుడి దగ్గర బస్ స్టాప్ అనేది ఉంటుంది, ప్రతి బస్సు ఆ గుడి దగ్గర ఆపాల్సిందే. ఇంకా లాస్ట్ మనం సిండియా స్టాప్కి వచ్చేస్తున్నాం అండి. సో ఈ సిండియా స్టాప్ మధ్యలో మనకి INS కళ్యాణి ఉంటుంది, కళ్యాణి హాస్పిటల్ అన్నమాట. అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి హాస్పిటల్ అనేది అందులో ప్రొవైడ్ చేస్తుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి హాస్పిటల్లో. అదేవిధంగా ఇగోండి ఇది పార్కింగ్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి ఈ INS కళ్యాణి, కళ్యాణి తర్వాత మనకు వచ్చేది నోసనాబాగ్ నేవీ చిల్డ్రన్ స్కూల్ వస్తుందండి. సో ఇంక మధ్యలో ఏమీ మనకు కనబడదు, ఓన్లీ నేవీ స్కూల్, INS కళ్యాణి అండ్ కళ్యాణ్ హాస్పిటల్ అండ్ నోసనాబాగ్. ఇగో మీకు ఇందాబడి చెప్తున్నాను కదా కళ్యాణ్ హాస్పిటల్, ఇదేనండి. సో కళ్యాణి హాస్పిటల్. సో ఇలా లోపలికి వెళ్తే మనకు హాస్పిటల్ ఉంటుంది, ఇందులో అందరికీ ప్రొవైడ్ చేయాలండి వైద్యం. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి HPCL కంపెనీ అండి. సో మొత్తం అంతా కూడా మనకి HP ప్రోడక్ట్స్ అని ఇందులోనే ఉంటాయి. ఇది నేవీ చిల్డ్రన్ స్కూల్ అండి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు ఈ స్కూల్ అనేది మనకి వర్కింగ్ అవర్స్ అన్నమాట. ఇంకా తర్వాత కేంద్రీయ విద్యాలయం 1, కేంద్రీయ విద్యాలయం 2 అన్నీ కూడా ఈ పక్కనే ఉంటాయండి. సో ఇదంతా కూడా KV అన్నమాట, కేంద్రీయ విద్యాలయం.
ఇంకా ముందుకెళ్తే మనకి నోసనా బాగ్. సో ఇది కూడా ఏంటంటే మనకి నేవీ వాళ్ళు ఉండే క్వార్టర్స్ అండి. ఈ నోసనా బాగ్ అనేది ఈ క్వార్టర్స్లో చాలా అంటే చాలా ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకి ఇండియన్ పెట్రోల్ బంక్ అనేది ఉంది, ఇండియన్ ఆయిల్. ఇక్కడ సిఎన్జి గ్యాస్ కూడా త్వరలో రాబోతుంది. సో ఇదేనండి మనకి నోసనా బాగ్. సో ఇందులో ఏంటంటే మనకి ఇది క్వార్టర్స్ మాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇల్లు లోపల. కానీ ఎవరైతే నేవీలో పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు హౌసెస్ అనేవి. ఇంకా మనం మన డెస్టినేషన్కి వచ్చేస్తున్నాం అండి. సో హిందుస్థాన్ కోలాస్, సో సిండియా అనేది వచ్చేస్తుందండి. సో సిండియా వచ్చే ముందు మనకు వచ్చేదే సిండియా న్యూ కాలనీ. సో ఈ సిండియా న్యూ కాలనీకి మనం రైట్ సైడ్ తీసుకుంటే ఎరాడా బీచ్. సో ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో రైట్ సైడ్ ఇలా మనం వెళ్తే ఎరాడా బీచ్ వస్తుంది. ఈ బస్సు అనేది 16 బస్సు అనేది ఇక్కడ అవుతుందండి. సో ఇది మాట మనకి సిండియా గాజువాక్ టు సిండియా వీడియో మాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.